సో కాన్వర్జేషన్ జాబ్ ఇంటర్వ్యూకి సంబంధించింది, బట్ జాబ్ ఇంటర్వ్యూ ఒక ఫ్రెష్ క్యాండిడేట్ది కాదు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ది. హౌ మెనీ జాబ్స్ హ్యావ్ యూ హ్యాడ్ సిన్స్ లీవింగ్ యూనివర్సిటీ? అంటే యూనివర్సిటీ వదిలేసిన తర్వాత ఎన్ని జాబ్స్ నువ్వు చేసావు? ఐ హ్యావ్ వర్క్ ఫర్ 6 కంపెనీస్. వై హ్యావ్ యూ చేంజ్ జాబ్స్ సో ఆఫెన్? అంటే తరచుగా నువ్వు ఎందుకు జాబ్స్ మారావు? ఐ వాంటెడ్ టు ఎర్న్ మోర్ మనీ, ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం. వాట్ హ్యావ్ యూ డన్ దట్ షోస్ లీడర్షిప్? వెల్, ఐ లెడ్ ద సేల్స్ టీమ్, నేను సేల్స్ టీమ్ లీడ్ చేశాను. ఐఎమ్ ఆల్సో చైర్పర్సన్ ఆఫ్ ఎ లోకల్ బిజినెస్ అసోసియేషన్. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్? ఐఎమ్ ఫ్లూయెంట్ ఇన్ ఇటాలియన్ అండ్ స్పానిష్. I am good at training sales staff and I get on well with people. I think I am very good at organizing seminars for customers. In what ways has your job changed since you joined the company? I now have more responsibility and work longer hours. What mistakes have you made? Antamundu even tappulu chesavu gathamlo. I am not patient at when people don't meet deadlines. Ante company lo konni deadlines untayi kada, ante target ilantivi avi reach ayinappudu I am not patient. Have you ever worked with a difficult person? Well, the boss in my last company wasn't easy to work with. So, ఒకసారి నోట్స్ నీట్గా రాసుకోండి, అలాగే స్పెల్లింగ్స్ చెక్ చేసుకోండి, క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. So what have you done that shows leadership? What are your strengths? సో కాన్వర్జేషన్ని మనం కేటగరైజ్ చేద్దాం. మనం ఆ ఇంటర్వ్యూయర్కిను క్యాండిడేట్కి మధ్య జరిగిన దాంట్లో ఎక్స్పీరియన్స్ సంబంధించి ఏమున్నాయి, వాట్ డిడ్ యు లెర్న్ ఫ్రమ్ యువర్ లాస్ట్ జాబ్, సో ఆన్సర్ ఎలా ఉంటుంది, ఐ లెర్న్ టు, వాట్ డిడ్ యు లైక్ అబౌట్ యువర్ లాస్ట్ జాబ్, నీ లాస్ట్ జాబ్లో నీకు ఏది నచ్చలేదు. వెల్, ఐ హ్యాడ్ ఏ ప్రాబ్లమ్ విత్, అంటే నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది ఎవరితో, అలా ఆన్సర్స్ ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్, స్కిల్స్, వాట్ ఆర్ యూ గుడ్ ఎట్, పీపుల్ సే దట్ ఐఎమ్ గుడ్ ఎట్, అంటే నువ్వు ఏ విషయంలో మంచిగా ఉంటావు. డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ స్కిల్స్? మై మెయిన్ స్ట్రెంగ్స్ ఆర్, అంటే మనకేమన్నా స్పెషల్ స్కిల్స్ ఉంటే అవి మనం చెప్తుంటాం. అంటే మనం కాన్వర్జేషన్లో ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ లేదా స్కిల్స్ సంబంధించినవి, ఫ్యూచర్ ప్లాన్ సంబంధించినవి కేటగరైజ్ చేసుకున్నాం. ఇట్లా
What do you want to do in the future? No, future lane challenge. No, my main aim is to. Where do you want to be in 10 years time? I plan to be. I hope to have. అలా మనం ఆన్సర్స్ చెప్తుంటాం. అలాగే మన ఇంట్రెస్ట్. వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్? నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు? ఐ రియల్లీ ఎంజాయ్ మ్యూజిక్. అలా ఐ రియల్లీ ఎంజాయ్ వాచింగ్ టీవీ, లేదా వాచింగ్ మూవీస్, ప్లేయింగ్. వాట్ ఆర్ యువర్ మెయిన్ ఇంట్రెస్ట్? ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం. నేను ఎక్కువగా దేని మీద టైం స్పెండ్ చేస్తుంటానంటే అని మనం దేని మీద అయితే స్పెండ్ చేస్తుంటామో వాటి మీద ఆన్సర్ ఇవ్వాలి. అంటే ఒక కాన్వర్జేషన్ని మనము డివైడ్ చేసుకున్నాం అన్నమాట. స్కిల్స్, ఫ్యూచర్ ప్లాన్స్, ఇంట్రెస్ట్ అంటే క్యాటగరైజ్ చేసుకున్నాం, మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట.